అది అని. సార్ సార్ కొంచెం ముందుగా నెక్స్ట్ మండలం నెక్స్ట్ ఏం చదివింది మన మునిపల్లి ఉల్కల్ సర్పంచులు రాలేదు వట్పల్లి సర్పంచులు రావాలండి. అటువంటి వాళ్లకు అన్ని విధాలుగా సౌకర్యవంతమైన బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కట్టియాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి కొద్దిగా డిలేగా మనం ప్రారంభించుకుంటున్నాము. స్టార్ట్ కావడానికి కొద్దిగా ఇబ్బంది కలిగినాయి ఇతరతర కారణాల వల్ల. ఏదేమైనప్పటికీ మన జిల్లాకు ప్రత్యేకంగా మంత్రివర్యులు వారి ప్రతిభతో వారు కావాల్సిన నిధులు సమకూరినటువంటి ఇల్లు కట్టించడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. అది మన తెలంగాణలో మాత్రమే జరుగుతూ ఉంది. మరి మీ అందరితో కూడా నేను చేసే మన ఒక్కటే, ఇవాళ 150 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాం. ఇది ఎమ్మెల్యే గారు మేమెవ్వరం పట్టించుకోలే. ఊళ్ళో ఎవరు పేదవాళ్ళు ఉన్నారనేది కలెక్టర్ గారే గుర్తించి అత్యంత పేదవాళ్లకు ఈరోజు ఇల్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది మిగిలిపోయినరు, ఇంకో 10-20 ఇండ్లు కావాలని ఎమ్మెల్యే గారు అడిగిండ్రు. తప్పకుండా అది కూడా శాంక్షన్ చేపిస్తాం, రాబోయే రోజుల్లో అర్హులకు అందరికీ కూడా అందిస్తాం. అయితే ఇందులో వచ్చిన వాళ్ళు దయచేసి కిరాయికిచ్చుడు అమ్ముకుంటే మాత్రం మరి కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది అమ్ముకోవడానికో కిరాయికి ఇవ్వడానికో కాదు, మీరు ఆత్మగౌరవంతో బతకడం కోసం. 2 బాత్రూంలు 2 బెడ్రూమ్లతో కూడినటువంటి ఇల్లు మన ముఖ్యమంత్రి గారు కట్టించారు. మీరు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబం అంతా ఆత్మగౌరవంతో ఉండాలన్నదే ప్రభుత్వం ఆలోచన. ఎవరన్నా కొనుక్కుంటే జైలుకే, అమ్మితే ఇల్లు పోతుంది, కేసు అవుతుంది. మరి కొనుక్కోవద్దు, ఎవరు అమ్మద్దు దయచేసి. ఇది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ కోసం ప్రభుత్వం కట్టించింది. గత ప్రభుత్వ హయాంలో అట్లా జరిగేది, ఇప్పుడు మాత్రం అట్లా జరిగేటువంటి అవకాశం లేదు. నేను మీ అందరినీ కూడా కోరేది, మీరు చక్కగా సంతోషంగా ఉండండి. ఈ ఎక్కడైందంటే ఇవాళ సింగూరులో జరిగింది. ఇది మొదటి ప్రోగ్రామ్. ఇంకా 450 ఇండ్లు రెడీ అయినాయి. అందువల్ల బహుశా వచ్చే 15-20 రోజులు 4 రోజుల లోపలనే మరో 450 ఇండ్లు కూడా అందోళ నియోజకవర్గంలో ప్రజలకు అందిస్తాం. ఇవాళ మన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంది. ఇవాళ దాదాపు ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు 226 మందికి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తున్నాం. 226 మందికి 2,26,26,216 రూపాయల చెక్కులు ఇస్తా ఉన్నాం మీకు. ఇది మన ప్రభుత్వ ఆలోచన ఏంటి, పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఏ అక్క చెల్లె కూడా ఇబ్బంది పడద్దు, పేదవాళ్ళ పెళ్లికి సహాయం చేయాలని చెప్పి ప్రతి పెళ్లికి 116 రూపాయలు ఇస్తుంది ఇవాళ మన ప్రభుత్వం. నిజంగా ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా 1 రూపాయి ఆడపిల్ల పెళ్లికి ఇచ్చారా? కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి పెళ్లికి కూడా 100 రూపాయలు అందించి పేదవాళ్ళకి ఈరోజు ఆసరగా నిలబడ్డది మన ప్రభుత్వం. గతంలో ఈ చెక్కులు పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇచ్చినాం. అయితే ఈ చెక్ ఎప్పుడు వస్తుంది అంటే అత్తగారింటికి పోయినకి వచ్చింది. 1 రూపాయి లేకుండా ఆ ఆడపిల్ల పెళ్లి, ఎందుకంటే తల్లి బిడ్డ పెరుగుతుందంటే 1 రూపాయి జమ చేస్తుంది. ఏమన్నా చేయి తిరుగుతో ఈసమెత్తు బంగారం పక్కకు పెడుతుంది, బిడ్డ పెళ్లికి వరకు వస్తుందని తల్లాడుతూ ఉంటుంది. ఆ తల్లికి బాధ తెలుస్తుందని చెప్పి ఈ 100,000 రూపాయల చెక్కు ఆ తల్లి చేతిలోనే పెట్టడం జరుగుతూ ఉంది ఈరోజు. ఇది మన ప్రభుత్వం పేదల గురించి ఆలోచించేటువంటి విధానం. దీన్ని దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎన్ని తెచ్చుకున్నాం మనం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 6 కిలోల బియ్యం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం ఇస్తా ఉన్నాం.
ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి, మళ్ళా మొదటి కాన్పు మీరే చేయాలి, అవునా? మళ్ళా అల్లుడు ఏమంటాడు, మొదటి కాన్పు అత్తగారే చేయాలంటాడు, 21వ దినం చేయాలంటాడు. అందుకే ఈరోజు ఆ కాన్పు ఖర్చు కూడా మీ మీద పడకుండా ఇవాళ మన ప్రభుత్వం కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చినాం. మన జోగిపేట దవాఖానలను సంగారెడ్డి దవాఖానకు పోతే మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంబులెన్స్ వచ్చి ఎక్కించకపోతుంది మీ బిడ్డను. మంచిగా కాన్పు చేస్తున్నారు, మీకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, మళ్ళా అన్నం పెడుతున్నారు, తల్లిని పిల్లని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఆటో కిరాయి లేకుండా దించిపోతుంది ఇలా మన ప్రభుత్వం, అవునా కాదా? పెళ్లికి సాయం చేసిండ్రు, కాన్పు కూడా సాయం చేసిండ్రు. నేను గిట్లనే చెప్తే కిందికి పేదల కోసం ఎలా అండగా ఉన్నారు అది ఎప్పటికీ మరవకుండా ప్రతి ఒక్కరూ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న స్కీమ్లను, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కానీ, ఇంతకుముందు కూడా డబుల్ బెడ్రూమ్ల ఇండ్లది స్కీమ్ ఉండే, కాకపోతే పునాది వేసే నుండి పైన టాప్ భరే వరకు కూడా వంతుల వారీగా డబ్బులు వచ్చేది. అది సగము లబ్ధిదారునికి చెందేది, సగం ఎక్కడ వెళ్ళేదో తెలియదు. పూర్తిగా ఇండ్లు ఎన్నో ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చేసిన పని ఏంటి? కానీ గృహప్రవేశానికే మిమ్మల్ని అందులోకి పిలిచారు. మీకు 2 రూమ్లు, 2 బాత్రూమ్లు, అంతేకాకుండా కరెంటు, వాటరు అన్నీ సప్లై అయ్యేటట్టు అన్నీ తను చేసి మిమ్మల్ని మాత్రం మీరు వచ్చి గృహప్రవేశం చేయండి అని మీకు అందించారు గత ప్రభుత్వాలు. సింగూరులో 150 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి, అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక రకంగా పేదల ఇండ్లు కావు ఇవి, ధనవంతులు కూడా, అంటే హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా మంచి ఎవెన్యూ రోడ్స్, సీసీ రోడ్స్, అన్ని వసతులతో కూడినటువంటి 150 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈరోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని పరిగెత్తిస్తూ, తను పరిగెడుతూ ఈ యొక్క శంకుస్థాపనలకి, ఇనాగ్రేషన్స్కి కారణభూతులైనటువంటి గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీష్రావు గారు, ఒక్కసారి గట్టి చప్పట్లతోటి మనం వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, యువకుడు ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి కోసం కాంక్షించి తరచుగా రోజుకు ఒక 5 సార్లు అయినా సరే కలెక్టర్తో మాట్లాడటం, మంత్రి గారితో మాట్లాడి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి ఫిల్అప్ చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారు, అదేవిధంగా పెద్దలు చాలా అనుభవజ్ఞులు, గతంలో కూడా మంత్రివర్గంగా పనిచేసినటువంటి ఎమ్మెల్సీ గారు ఫరీదుద్దీన్ గారు, మరియు జడ్పీ చైర్మన్ గారు, మరియు వేదిక పోయినటువంటి జడ్పీ ఆ విధంగా ఇవి కనిపిస్తున్నాయి. చాలా సంతోషం, ఎందుకంటే సోదరులారా, మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది, పెళ్ళైన తర్వాత సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరికి కలిగే కళ. అటువంటి కళ అందరికీ భగవంతుడు సాధ్యమైనంత వరకు, మీ అందరూ కూడా చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మరవలేరు. మీరందరూ కూడా, చాలామంది ఇప్పటికి కూడా ఇల్లు లేరని తెలిసిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, హరిసేన గారి నాయకత్వంలో అందరికీ ఇళ్ళను ఇవ్వాలనే ప్రణాళికతోనే ఈ డబుల్ బెడ్రూమ్లను ఇవ్వడం జరిగింది. ఈరోజు మీ అందరికీ, నేను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో మీ అందరికీ ఇల్లు ఇవ్వడం అనేది నాకు జీవితంలో మరపురాని రోజుగా నేను గుర్తుపెట్టుకుంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరూ చాలా మంది ఇంకా కొందరు కూడా రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇంకో ఫేస్ లో తప్పకుండా వచ్చే సంవత్సరంలోగా, చాలా మంది నాకు ఫోన్లు చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టి కలెక్టర్ గారికి రిప్లై చేస్తున్న చాలా మంది కూడా తప్పకుండా ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై క్లికింగ్ ది సబ్స్క్రైబ్ బటన్, క్లిక్ ది బెల్ బటన్ అండ్ ఎంజాయ్ ది లేటెస్ట్ అప్లోడ్స్ ఫ్రమ్ అవర్ ఛానల్.